హోటల్ ముందు ఇలా బోర్డు రాసిపెట్టారు మీకు కావలసినంత తినండి మీ బిల్లును మీ మనవళ్ళు చెల్లిస్తారు అని రాసిపెట్టాడు భీమారావు అట్లా వెళ్తూ వెళ్తూ ఆ బోర్డు చూసి ఆ హోటల్లోకి అడుగుపెట్టి బయట రాసిపెట్టినటువంటి విషయం నిజమా కాదా అని కౌంటర్లో నిర్ధారణ చేసుకొని అప్పుడు టిఫిన్ చేయటానికి కూర్చున్నాడు ఒక రెండు గంటలు ఆగకుండా గొంతు దాకా తినేశాడు టిఫిన్ తినటం అయిపోయిన తర్వాత వెయిటర్ వచ్చి ఆరు వేల మూడు వందల పదహారు రూపాయలు అయింది సార్ మీ బిల్లు అని బిల్లు చేతిలో పెట్టాడు భీమారావు నవ్వి బిల్లు నాకెందుకు ఇస్తావయ్యా నా మనవాళ్ళు వచ్చి కడతారు కదా బయట అదేగా మీరు బోర్డు పెట్టింది అని అన్నాడు నిజమేనండి ఇది మీ బిల్లు కాదు మీ తాతగారిది అన్నాడు వేటర్ ఆ దెబ్బకి అవాక్ అయిపోయాడు భీమారావు